జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం ఇసుకపల్లిలోని చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి విక్రయ సంఘ కార్యాలయంలో బాపట్ల పార్లమెంటరీ జిల్లా వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం అధ్యక్షులు రేపల్లె పట్టణ చేనేత సహకార సంఘం అధ్యక్షులు పట్టెం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇసుకపల్లిలోని చేనేత సొసైటీ అధ్యక్షులు కౌతరపు వెంకట సుబ్బారావు, మేనేజర్ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగంపైనే ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నారని, స్వాతంత్ర పోరాటంలో చేనేత పరిశ్రమ ప్రధాన భూమిక పోషించిందని అన్నారు. స్వాతంత్ర పోరాటానికి మరి ఆనాటి పెద్దలు దీన్ని ముందు పెట్టడం జరిగింది. 1905 ఆగస్టు 7వ తారీఖున కలకత్తా మహానగరంలో విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా విదేశాల్లో వస్త్రాలని ఆ రోజు దహనం చేయటం, అప్పటి నుంచి కూడా స్వదేశీ వస్త్రాలనే వాడాలనే నినాదంతో భారతదేశ వ్యాప్తంగా కూడా రాట్నం ఉత్తుతో ఆనాడు మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అప్పటి నుంచి కూడా చేనేత పరిశ్రమకు అనేక రకాలుగా మరి ప్రోత్సాహించడం జరిగింది. తదుపరి ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఈ చేనేత పరిశ్రమ కొనసాగించడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ పరిశ్రమ మనుగడ కోసం మరి ప్రజాబంధు చేనేత నాయకులు ప్రగడ కోటయ్య గారు అనేక ఉద్యమాలు చేసి చేనేత పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక చట్టాలు తీసుకురావడం కూడా జరిగింది. ప్రధానంగా మన రేపల ప్రాంతంలో ఇసుపల్లి గ్రామంలో ఈ రేప మరి చేనేత సహకార సంఘాన్ని అభివృద్ధి చేయటంలో పెద్దలు గౌరవనీయులు సంఘ అధ్యక్షులు కౌతరి వెంకట సుబ్బారావు గారు మరి అహర్నిశలు కృషి చేసి ఈ సంఘాభివృద్ధికి ఎంతో మంది పాటుపడుతున్నారు. అట్లాగే చేనేత కార్మికులకి ఎలాంటి లోటు లేకుండా కూడా వారు అకృతిక దీక్షతో ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి జాతీయ చేనేత దినం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇస్తాను.